Hi friends, welcome to my channel. Andre ela unnarandi nenu baagunnanu. Ee roju chese video chesi manaku old bed sheets untayi kadandi. Old bed sheets anedi manamu pakkana padestu untam kada. Aa bed sheets tho manamu ee roju door mat lanu manam easy ga ee vidhanga tayar chesukochu chuddamandi. First time ikkada aa video chustunte subscribe chesukondi. Alagane pakkane unna bell ni click cheyandi. Nenu eppudu video upload chesina meeku notification vastundi. Dani dwara prati video meeru chudagalutarandi. ఈ విధంగా బెడ్ షీట్ వచ్చేసి ఫస్ట్ మనం ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. రెండు సమానంగా ఉండేటట్టుగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ డబుల్ ఫోల్డింగ్ వచ్చేసి మళ్ళీ ఇట్లా ఈ విధంగా మడవాలండి. ఈ విధంగా నాలుగు మట్టలు వచ్చేటట్టుగా మార్చుకోవాలి. ఫోర్ మట్టలు మార్చుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి పొడవు అండి, 10 ఇంచ్ ఉండేటట్టు చూస్తున్నా అండి. 10 ఇంచ్ పెడుతున్నాము, ఇక్కడ 10 ఇంచ్ వరకు ఉంది, ఇటు సైడ్ కూడా 10 ఇంచ్ వరకు ఉండేటట్టు చూస్తున్నాం. నెక్స్ట్ మనము చుట్టూరా 10 ఇంచే ఉండేటట్టుగా చూసుకోవాలి. పైన ఈ కార్నర్లో మనం టేబుల్ను జరుపుతూ చుట్టూ 10 ఇంచ్ ఉండేటట్టుగా మనం మార్కింగ్ చేసుకుంటూ వద్దాం. ఈ విధంగా ఫస్ట్ మనం డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాం. తర్వాత డబల్ను మళ్ళీ 4 మడతలుగా మార్చినానండి. 4 మడతలుగా మార్చిన తర్వాత ఒక కార్నర్ నుంచి మనం చుట్టూరా మనం నచ్చినంత పొడవు పెట్టుకోవచ్చండి. నేను వచ్చేసి 10 ఇంచ్ పొడవుతో చుట్టూ రౌండ్ చేస్తున్నాను. వచ్చేసి మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనకు ఇట్లా రౌండ్ గా వస్తుందండి. ఈ విధంగా మనకు సర్కిల్ షేప్ లో వచ్చింది కదండి, ఇట్లానే ఇంకోటి గాని కట్ చేసుకుందాం. ఒక కార్నర్లో మనం ఒక పార్ట్ తీసుకున్న తర్వాత ఇంకో కార్నర్లో ఈ విధంగా మళ్ళీ 4 మడతలు మడవాలండి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న క్లాత్ని పెట్టి మళ్ళీ కట్ చేసుకుందాం. మనం ఫస్ట్ పెట్టి కట్ చేసినాం కదా, మనం ఈ క్లాత్ని పెట్టి 1 ఇంచే ఎక్స్ట్రా కట్ చేసుకుందామండి. ఇక్కడ చేసి మనకు ఓపెన్ లేదండి, క్లోజ్ అయ్యింది. క్లోజ్కి వెళ్ళి ఒక 1 ఇంచే ఎక్స్ట్రా తీసుకొని కట్ చేద్దాము. మనకి ఇటు సైడ్ ఓపెన్ ఉంది కదండి, ఓపెన్కి వెళ్ళి 1 ఇంచే కష్టాత నేను క్లాత్ కట్ చేసినాము. ఇటు వచ్చేసి మనకు ఆ క్లాత్ ఎంత మీదగా ఉందో, ఫస్ట్ క్లాత్ ఎంత కట్ చేసుకున్నామో అంత మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పార్ట్ పైకి ఒక పార్ట్ కిందికి అండి 2 పార్ట్స్ వచ్చినాయి కదా, మళ్ళీ మిడిల్లో వేసుకొని కానీ కట్ చేసుకున్నాం. ఈ విధంగా 4 లేయర్లుగా కట్ చేసినామండి. ఇప్పుడు వచ్చేసి మనము అన్ని లేయర్స్ను సమానంగా పరుచుకొని స్టిచ్ చేసుకుందాం. ఇవి వచ్చేసి 3 లేయర్లు అండి, 1, 2, 3 కదా. మనకి ఈ మూడోది వచ్చేసి మనకు మంచి వల్ల ఉండేటట్టు మంచి వల్లగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి 4వ పొర, మనకు 4వ పొర వచ్చేసి ఇట్లా తిప్పించేసుకోవాలండి. మనకి ఇది మనకు ఓపెన్ వచ్చింది కదా, ఓపెన్ ఉండేది ఇట్లా పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రాగా చేసుకున్నాం కదా, ఈ పై పార్ట్ అనేది 1 ఇంచే ఎక్స్ట్రాను ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పార్ట్స్నన్నీ మనం రౌండ్గా స్టిచ్ చేసుకుందామండి. ఫస్ట్ చుట్టూ స్టిచ్ చేయడానికి ముందు ఒకసారి మళ్ళీ చూడండి, మనకు మిడిల్లోకి వచ్చే క్లాత్ను ఫస్ట్ ఇట్లా పట్టుకోవాలి. ఈ క్లాత్లు వచ్చేసి మిడిల్కి వస్తాయి. ఈ క్లాత్ అనేది ఒక పార్ట్ వస్తుందండి, పై పార్ట్ అయినా కింద పార్ట్ కానీ ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక పార్ట్కి వస్తుందండి, ఇది ఇది మంచి వల్లకి వస్తాయి మనకి. ఇది వచ్చేసి 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఇది అనేది ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ వారం మొత్తం చుట్టూ ముట్టుకుందాం. అన్ని లేయర్స్ను సమానంగా పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకుందాం.
ఈ విధంగా మనము చుట్టూరా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తిప్పించేసుకున్నామండి. ఈ క్లాత్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ కింద నుంచి తిప్పేసుకున్నాం. చుట్టూరా మనం స్టిచ్ చేసి ఉంటాం కదా, అక్కడ వరకు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇట్లా మనం టైట్గా అనుకున్నామండి. ఈ విధంగా మన కార్నర్లో చుట్టూరా టైట్గా అనుకున్న తర్వాత చుట్టూ స్టిచ్ చేసుకున్నామండి. కార్నర్ మనకి ఇక్కడ సర్కిల్ అనేది నీట్గా రౌండ్గా రావడం కోసం నేను ఇట్లా మధ్యన అనేది కట్టున్న క్లాత్ తీసుకున్నానండి. ఇట్లా ఉండడం వల్ల మనం తిప్పి చేసుకున్నామంటే ఇంకా మనకు చుట్టూ అనేది రౌండ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక రౌండ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ అనేది ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఈ ఓపెన్ అమ్మడి ఇక్కడ స్టిచ్ చేసుకున్నామండి. నెక్స్ట్ మనము ఇక్కడ మిడిల్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చుట్టూరా 1 ఇంచ్ గ్యాప్తో కుట్టు కుట్టుకు 1 ఇంచ్ గ్యాప్తో మనం వేసుకున్నామండి. రెండు కలిపేసాం కదండి, నెక్స్ట్ మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇట్లా ఓల్డ్ బెడ్ షీట్స్తో ఈ విధంగా డోర్ మ్యాట్లను రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.